నెల్లూరు నగరంలోని గోమతి నగర్లో నారాయణ క్యాంప్ ఆఫీసులో మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ బిఎల్ఓలు టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైనికుల్లా పనిచేసి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని, ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన చంద్రబాబు నాయుడు బెయిల్పై విడుదలైన సందర్భంగా గోమతి నగర్ లో బాణాసంచాలతో టీడీపీ శ్రేణులు వారి ఆనందాన్ని వెలిబుచ్చారు. ఉదయం నుంచే కార్యకర్తలందరూ కూడా ఒక ఆనందంగా, దీపావళి ఒక 10 రోజులు ముందే వచ్చిందా అని అందరికి అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా లీగల్ని ఎంత తన గుప్పట్లో పెట్టుకున్నా న్యాయం గెలిచింది, న్యాయమే గెలవాలని న్యాయం గెలిచింది. ఒకటే మేము అడుగుతున్నాం, ఈరోజు మా నాయకుడు కడిగిన ఆరు ముద్దలా బయటకు వచ్చాడు అనుకున్నాం, అలాగే బయటకు వచ్చాడు. ఇప్పుడు రాష్ట్రం అంతా దీపావళి పండగ 10 రోజుల ముందే ఈ రాష్ట్రంలో వచ్చేసింది. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మొత్తం కార్యకర్తలు అయితే 52 రోజుల శ్రమ, కఠోర దీక్ష, వాళ్ళ ఉద్యమాల ఫలితమే. ఈరోజు దేవుడు కూడా ఆలకరించారు, ఆయన ఎంతమంది జైలు ఇంకా పెట్టాలన్నా కూడా ఆ దైవం అనుకూలించలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి తోకకి తాటాకు కట్టి ఈదల్లో తిప్పి ఈ ఆంధ్ర రాష్ట్రానికి తరిమి కొడతామని కూడా